నమస్తే, నేను సిరి. వరల్డ్ వార్ త్రీ రాబోతుందా అన్నట్టు పరిస్థితులు అయితే మారిపోతున్నాయి మనం చూస్తున్నాం. ఉక్రెయిన్ రష్యా యుద్ధం అయితే ఎక్కడి వరకు వెళ్ళిందో మనం చూస్తాం. దీంతో మరి వరల్డ్ వార్ త్రీ రాబోతుందా, అణుబాంబులు కూడా ఉపయోగించే అంటే పరిస్థితి వస్తుందా అనే అంశాలని కూడా వస్తున్నాయి. సో మరి ఏంటి, అసలు ఎలా వెళ్ళిపోతుంది ప్రపంచం, ఏ సైడ్ వెళ్తుంది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే వరల్డ్ వార్ త్రీ రాబోతుంది అన్నట్టుగా పరిస్థితులు మారిపోతున్నాయి అన్న చందంగా మారింది. ఏంటంటే ఇది ఏదైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏదైతే ఉందో అది ఇప్పుడు వరల్డ్ వార్ త్రీకి దారి తీస్తుంది, అణుబాంబులు కూడా ఉపయోగించే అవకాశం వచ్చేస్తుంది అన్నట్టుగా అయిపోయినాయి పరిస్థితులు అన్నట్టు మరి కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే ఇలాంటివి అయ్యే వరల్డ్ వార్ త్రీ వచ్చే అవకాశం ఉందంటారా? దీని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది. వరల్డ్ వార్ త్రీ వచ్చే అవకాశం ఉందా అనేది దాదాపుగా ఒక 5-6 నెలల నుంచి విస్తృతంగా చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు సీరియస్గా పరిణామాలను, తాజా పరిణామాలను గమనిస్తే వరల్డ్ వార్ త్రీ వచ్చినా ఆశ్చర్యపోవలేదు అనిపిస్తుంది. కారణం ఏంటంటే లేటెస్ట్గా రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ వీళ్ళిద్దరు కలిశారు. వీళ్ళిద్దరు కలిశారని అంటే ఏదో ప్రమాదకరం అయితే ప్రపంచానికి పొంచి ఉంది అని చెప్పి అందరూ హైరాణ పడుతున్నారు. కారణం ఏంటంటే యుద్ధ పిపాసి వీళ్ళిద్దరు యుద్ధాన్ని కావాలనుకుంటారు, ఎంకరేజ్ చేసే వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ రష్యాకి తన సైన్యాన్ని కొంతమందిని పంపించేశారు. ఉత్తర కొరియానే చిన్నది, రష్యా లాంటి పెద్ద కంట్రీకి సైనిక సహాయం చేసింది, సైనికుల్ని పంపించారు ఏకంగా. అంటే రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరు కలిసి ఏం చేయబోతున్నారు, కుట్ర పన్నబోతున్నారు అన్నట్టు. ఆల్రెడీ కుట్ర పన్న వాళ్ళిద్దరు కలిశారు, వాళ్ళిద్దరు కలిశారు. ప్లస్ కిమ్మే ఉంటున్నాడు, ఎక్కువ చేస్తే అణుబాంబులు అణుబాంబులు వేస్తామని చెప్పి అంటున్నారు. అణుబాంబులు ఆల్రెడీ రష్యా దగ్గర ఉన్నాయి, రష్యా దగ్గర బలమైనటువంటి ఆయుధ సంపత్తి ఉంది, ప్రమాదకరమైన సంపత్తి ఉంది. పుతిన్ కూడా అదే అంటున్నాడు, అణుబాంబులు అవసరమైతే మేము వేయడానికి కూడా వెనకాడమని అంటున్నారు. ఇక జిన్పింగ్ పుతిన్ ఇద్దరు కలిస్తే ఏమవుతుంది, ప్రపంచమే వణికిపోతుంది. ఇప్పుడు ఉత్తర కొరియా సపోర్ట్ రష్యా తీసుకున్నారంటే నాకైతే అసలు ఉత్తర కొరియా పెద్దదా లేకపోతే రష్యా పెద్దదా అన్నట్టుంది. సహజంగా ఏంటంటే ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళ దేశాల్లో రెండు కంట్రీస్ గురించి చెప్తుంటారు, బలమైనటువంటి కంట్రీస్ అని, పవర్ఫుల్ కంట్రీస్ అని. ఒకటి రష్యా, రెండు అమెరికా. ఈ పవర్ఫుల్ కంట్రీస్ అని అంటుంటారు. కానీ ఇప్పుడు రష్యానే ఉత్తర కొరియాకు సంబంధించినటువంటి సపోర్ట్ తీసుకోవాల్సి వచ్చింది అని అంటే ఉక్రెయిన్ ఏ విధంగా యుద్ధ భూమిలో పోరాడుతుంది అనేది నిదర్శనం. రష్యా ఉక్రెయిన్ ఇద్దరు యుద్ధం చేసుకుంటున్నారు, దాదాపు 1.5 సంవత్సరం అయిపోయింది. ఇప్పటి వరకు దాన్ని ఆపేటువంటి ప్రయత్నం ఎంతమంది చేసినా సక్సెస్ కాలేదు. ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి వాళ్ళు ఏమంటున్నారు, నరేంద్ర మోడీ గారు జోక్యం చేసుకుంటే కనుక యుద్ధం ఆగిపోయే అవకాశం ఉంది అంటున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన కూడా మళ్ళీ వెళ్ళారు, వెళ్ళి అదేదో ప్రయత్నాలు చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఎంత చెప్పినా ఆయనేమో నో అన్నట్టు ఉంది. రష్యా అధ్యక్షుడికి చెప్పేటువంటి పరిస్థితి లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకు పడుతుందంటే మనకు రావాల్సినటువంటి ఆయిల్స్ ఇవన్నీ దిగుమతులు రావట్లేదు. ఆ దిగుమతులు రాకపోయినది నిల్వలు చమురు నిల్వలు కన్నా తగ్గిపోతే రాబోయేటువంటి రోజుల్లో ఇబ్బంది పడేది భారతదేశం. అందుకే అక్కడ యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటున్నారు. కానీ యుద్ధం మాత్రం ఆగిపోవట్లా, ఆగిపోతుంది అనే ఆశ కూడా పోయింది ఇప్పుడు కిమ్ ఎంటర్ కాగానే. సో కిమ్ అలాగే పుతిన్ ఇద్దరు కలిసిన తర్వాత అణుబాంబు ఇవ్వకుండా ఉంటారా అని అంటే వేసే అవకాశం ఉంది, అది థర్డ్ వరల్డ్ వార్కి దారితీసే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు. దీనికి తగ్గట్టు అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇప్పుడు కనుక అమెరికాలో రేపు 5వ తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ 5వ తారీఖు ఎలక్షన్స్లో కనుక మళ్ళీ అక్కడ కనుక ట్రంప్ కనుక గెలిస్తే ఏమవుతుందో తెలియదు. ఏదైనా చేయొచ్చు ట్రంప్ తర్వాత ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ పుతిన్ వీళ్ళు ముగ్గురు కనుక ఎవరు యాక్టివిటీ వాళ్ళు స్టార్ట్ చేశారంటే, అంటే వీళ్ళిద్దరు ఒకటే ఎవరు పుతినను కిమ్ము కాదు, అమెరికాలో ట్రంప్ కూడా వస్తే ఇప్పుడు ఆల్రెడీ ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నారు, అక్కడేమో ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నారు అమెరికా. సో ఆయనేమంటాడు ఎన్నికల ప్రచారంలో ట్రంప్,
నన్ను గెలిపించండి యుద్ధాన్ని ఆపేస్తాను అంటాడు. యుద్ధాన్ని ఆపేయటం ఆయన వల్ల అవుతుందా? యుద్ధాన్ని ఆపేయటం అంటే నువ్వు యుద్ధమన్నా చేసి వాళ్ళని ఓడించాలి శత్రువుని, లేదంటే నువ్వు సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళని వెనకన్నా పిలవాలి. వెనక్కి పిలిచి ఆటోమేటిక్గా యుద్ధం ఆగిపోతుంది, ఎందుకంటే ఇరాన్కి ఇచ్చేటువంటి సపోర్ట్ ఆపేసింది అనుకో అమెరికా, వాళ్ళకి వెనక్కి తగ్గుతారు. బలం లేకపోతే అమెరికా బలం ఉందా కాబట్టే కదా ఇవాళ ఇరాన్ యుద్ధం చేస్తుంది, ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంది ఇరాన్ మీద. ఇజ్రాయెల్ సపోర్ట్ ఆపేశారు అనుకో, అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ ఆపేసింది అనుకో, అప్పుడు యుద్ధానికి పోగదు, చిన్న దేశాలు అయితే పోగదా. సో అలాగే ఉక్రెయిన్కి సపోర్ట్ ఎవరున్నారు? నాటో దళాలు ఉన్నాయి, అమెరికా నాటో దళాలను పంపించింది, అమెరికా సపోర్ట్ ఉంది, అమెరికా సంబంధించిన యుద్ధ ట్యాంకులు కూడా అక్కడ ఉన్నాయి. మరి ఉక్రెయిన్ ఎందుకు తగ్గుతుంది? అందుకే రష్యా మీద నీకు పోరాటం చేస్తుంది. రష్యా సైన్యం భారీగా నష్టపోయిందని చెప్పి అంచనా వేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఉత్తర కొరియా మీద డిపెండ్ అయింది రష్యా. ఇప్పుడు ఉత్తర కొరియా అటు రష్యాకి సపోర్ట్ అయింది, ఇప్పుడు రష్యా చైనా ఉత్తర కొరియా ఈ మూడు ఒకటే. ఇప్పుడు ఏమాత్రం తేడా వస్తే మళ్ళీ చైనాకి భారతదేశం బోర్డర్లో మళ్ళీ ఇష్యూ వచ్చింది అనుకో, అప్పుడు థర్డ్ వరల్డ్ వాళ్ళకి ఖచ్చితంగా దారితీసే అవకాశం. ఇప్పుడు కిమ్ ఏమంటున్నాడు, దక్షిణ కొరియా మీద కాలు దూవుతున్నాడు ఉత్తర కొరియా అధ్యక్షుడు, దక్షిణ కొరియా మీద కాలు దూవుతున్నాడు. ఇప్పుడు రష్యాకి సపోర్ట్ ఉంది కాబట్టి ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంది. అసలు రష్యానే వీళ్ళు సపోర్ట్ తీసుకున్నాడంటే కిమ్ ఎందుకు ఆగుతాడు? ఆగడు కదా. సో కాబట్టి ప్రపంచంలో ఉండేటువంటి తాజా పరిస్థితులను కనుక తీసుకుంటే వరల్డ్ వార్ రావడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో అణుబాంబులు, ఒక్కసారి అణుబాంబులు వేసుకోవటం ప్రారంభమైందంటే వరల్డ్ వార్ త్రీ వచ్చినట్టే. దానికి ఇప్పుడు అణుబాంబు వేయకుండా ఆగుతున్నారు, అన్ని రకాల బాంబులు పేల్చుకుంటున్నారు, అన్ని రకాల ఆయుధాలు ప్రయోగిస్తున్నారు, అన్ని రకాల టార్గెట్స్ చేసి అవతల దేశం మీద నానా విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇప్పుడు రష్యా ఉంది, ఉక్రెయిన్ని నానా రకాలుగా నష్టపరిచింది, అలాగే ఇజ్రాయెల్ ఉంది, ఇజ్రాయెల్ హమాస్ని బాగా నష్టపరుస్తుంది. సో ఇవన్నీ కూడా వినాశనానికి దారితీస్తుంది. ఇప్పుడు అణుబాంబు ప్రయోగించడమే, ఇప్పుడు అణుబాంబు ప్రయోగించడానికి సిద్ధమైంది. ఇప్పుడు వన్స్ అణుబాంబు ప్రయోగిస్తే కిమ్ ఏం చేస్తాడు? దక్షిణ కొరియా మీద ఒకటేస్తాడు అంతే కదా, రష్యా ఉక్రెయిన్ మీద ఒకటేస్తారు. ఇప్పుడు ఈ విధంగా అణుబాంబులు వేసుకుంటే అమెరికా ఎంటర్ అయ్యింది, అమెరికా ఇంకో దేశం అనేది, లేదా ఈ మధ్యకాలం మళ్ళీ ఈ వారిలో భారతదేశం ఇప్పుడు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అనేక రకాలుగా దౌత్యపరమైన సంబంధాలు బలహీన పట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చైనా భారత్ యుద్ధం లేదంటే పాకిస్తాన్ భారత్ యుద్ధం వచ్చిందనుకో, థర్డ్ వరల్డ్ వారు అనివార్యంగా షూర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఎవరైతే కొంత క్రూరమైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి దేశాధినేతలు ఉన్నారో వాళ్ళు ఒకటి కావడం అనేది ప్రమాదకరం. కిమ్ పుతిన్ పంపించడం అనేది, ఉత్తర కొరియా సైన్యాన్ని రష్యాకి పంపించడం అనేది, అది థర్డ్ వరల్డ్ వరకు ఒక సంకేతంగా కనిపిస్తుంది. ఇప్పుడు అమెరికా రిజల్ట్ని బట్టి ఇప్పుడు ఆధారపడి ఉంది. అమెరికాలో రిజల్ట్ కొంచెం అటు ఇటు అయితే కనుక నీకు యుద్ధాన్ని ఆపేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఇంకా కొనసాగటంతో పాటు ఇంకా కొద్దిగా దానికి అధికారం పోసినట్టు పెద్దదయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.